కాళ్ళకు को గజ్జె గట్టి గోషిగొంగడేసి ఎగురుతా ఉంటే తలసాని శ్రీనివాస లేకపోతే తుమ్మల నాగేశ్వర మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి లేకపోతే నికాస ఎర్రబెల్ దయాకర్ పోవాల ఇటువంటి నాయకులందర్నీ మీరు పాట ద్వారా చేసుకుంటా ఉంటే అసలైన ద్రోహులు వీళ్ళే అని మాకు అర్థమయ్యేది కానీ ఆ ద్రోహుల ఏలుబడి కిందనే ఇయాల సోమన్న పాట అంచవేయబడ్డది కొన్ని గలాల గొంతు గడిల కడ తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి సో ఏ ఉద్యమానికైనా పాట ఒకటి సాంస్కృతిక చైతన్యం అనేది చాలా ముఖ్యం సో ఇవాల మలిదశ ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్పినట్టు లేకపోతే మీకు అనిపిస్తున్నట్టు కూడా మరి మళ్ళ ఒకసారి ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అది ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరగాల్సిన అవసరం ఉందన్న సామాజిక న్యాయంతో కూడిన ప్రజాస్వామిక తెలంగాణ ఇవాల గలాలన్నీ తాకట్టు పెట్టాయి తాకట్టు పెట్టబడ్డాయి సో మరి ఆల్టర్నేట్ ఏంది సాంస్కృతిక ఉద్యమానికి ఓకేనా తెలంగాణ 4.5 కోట్ల తెలంగాణ బిడ్డలకు నిరంతరం పాట అనేది వాళ్ళ నాలుకల మీద నానేటువంటి చరిత్ర ఈ త్యాగాల గడ్డకు అది బండియాదగిరి ఎబ్బండ్ల బోతవని రాసిన పాట కాంచి సుద్దాల హనుమంత కాంచి నేడు సజీవంగా ఉన్న గద్దరన్న కాంచి అనేక మంది కవులు కళాకారులకు పుట్టినవిగా ఉన్నారు ఈ గడ్డ మీద ఆ రోజు మీరే చెప్పారు సమాజంకి అంటే గడి నుంచి బయటికి వెళ్ళిన పాట అని మీరే చెప్పారు వాడిచ్చే అటువంటి 25,000 జీతమో నా ఖాళీ ఒడ్డు జరుపు అని చెప్పి ఆ రోజు నేను బయటకు వెళ్ళినా ఒకవేళ సరిపోయేటట్టు ఆయన లక్షలు ఇచ్చానని నేను బయటకు వెళ్ళకుంటున్నటువంటి కలిసి ఉన్నాను ఎందుకంటే నా ఆలోచన నా కాన్సెప్ట్ అంతా ఏ శ్రీకాంతాచారి తల్లి అయితే రోడ్డు మీద నడుచుకుంటూ పోతుందో ఏ ఉద్యమం చేయకుండా ద్రోహులు బుగ్గకారు పెట్టుకుని పోతుండ్రో నా కళ్ళలు అయిపోతున్నాయి నాకు పైసలు కనపడట్లేదు ఇది నాలో ఉంది గనక ఆ రోజు నేను ఆ ధైర్యం చేసి నేను ముందుకు వచ్చిన ఆ ధైర్యం చేసి మాట్లాడగలుగుతున్నా అంటే వాళ్ళకంటే అడ్వాన్స్ ముందున్నా నేను ఆడినా పాడినా కొట్లాడినా ఆ త్యాగంతో నేను మాట్లాడుతున్నాను ఇవాళ నిజంగా ఒకవేళ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినా నాకు బాధ లేదు చంద్రశేఖర్ రావు అయితే కూడా తప్పలేదు అనుకుంటున్నాను నేను ఎందుకంటే చంద్రశేఖరరావుకు అర్హత ఉంది అనుకో ముఖ్యమంత్రి అయ్యారట కానీ ఇక పక్కనున్న ఏ దొంగలకు కూడా ఏ పెదవాకు కూడా బుగ్గకారు పెట్టుకుని తిరిగే అర్హత లేదు ఒకవేళ 2001 నుంచి ఇప్పటి వరకు మాట్లాడి 14 వరకు మాట్లాడిన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే కూడా నాకు దేశం ఏం లేదు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యిండు ఓ 16 ఏళ్ళు తిరిగిండు వచ్చిందని అనుకుంటా కానీ ఎవడోడు తిరుగుతున్నాడు ఎవరెవరున్నారు ఈ దుఃఖం నా గుండెలో ఉంది ఈ సాంస్కృతిక ఉద్యమాన్ని తెలంగాణలో ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేసే పనిలో నేను మళ్లీ బయలుదేరుతాను నేను సరే రాజకీయ పరంగా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన అధికారికంగా తిరిగినా ఉన్నా నేను కానీ ప్రజాస్వామ్య గొంతులన్నింటినీ కూడా మళ్లీ జిల్లాలు పల్లెలు తిరిగి ఇలాంటి యూనివర్సిటీ నాయకులను వెంట పెట్టుకుని ఖచ్చితంగా అన్ని గ్రామాలు మళ్ళీ తిరగబోతాను కేసీఆర్ అన్యాయంపై మళ్ళా గలం విప్పుతాను అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాస్తాను ప్రజలకు జరిగే కన్నీళ్లను కష్టాలను వాళ్ళ కళ్ళగట్టికి చెప్పి ఏ ప్రత్యేక తెలంగాణ వస్తే మన బతుకు పోతుంది మారుతుంది అని చెప్పి ఆ రోజు పాట పాడినాము ఇవాళ రాష్ట్రం వచ్చినాక ఎంత ద్రోహం జరుగుతుందో కూడా మళ్లీ నా పాట ద్వారా చెప్పదలుచుకున్నాను తెలంగాణలో ఒక బలమైన సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మాణం చేయాలనేది నాకు సరే మీరు ఆ రోజు కూడా పాట పాడినప్పుడు వడ్రోల పిల్లలు ఇంజనీర్లు కావాలని ఆ తర్వాత చెప్పులు కుట్టేటోళ్లు చరిత్రను రాయాలని చెప్పి చెప్పారు ఈ 6 ఏళ్లలో కనీసం చెప్పులు కుట్టేటోళ్ల పెళ్లికు చరిత్ర రాస్తాను పెన్నన్న దొరికిందని భావిస్తాం దొరకలేదు ఈ ఈ జాతులు ఏ వర్గాలు అయితే ఇంకా ఇప్పుడు కైలాస్ అన్న చెప్పినట్టు ఇంతకుముందు గారిని చుట్టూ చెప్తారు అనేటువంటి హిస్టర్ ఏదైతే ఉందో మేము అదే ఆయన పెట్టిన ప్రతి స్కీమ్ మీద నేను దాన్ని చెప్పినాం మనము ఇప్పుడు చేపలు పట్టేటోళ్ళు చేపలు ఇస్తా బర్రెలు పెట్టేటోళ్ళు బర్రెలు ఇస్తా ఈ తెలంగాణ కాదు మేము కోరుకున్నది ఆ పాట ఇంకా సజీవమే ఎప్పటికీ సజీవమే ఆయన చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ పాట సజీవమే ఆయన చెప్పిన అబద్దాలు అట్లే కనపడే ఉంటాయి రాసిన చరిత్ర హిస్టరీలు అది అట్లే ఉంటాయి కదా కలగందామురో ఎల్లన్నా మనము కనగందామురో మల్లన్న పామౌజున మన ముఖ్యమంత్రి పండుకొని కలగంటున్నాడు కనగందామురో ఎల్లన్న మనము కనగందామురో మల్లన్న డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమింగ్ వచ్చినట్టుగా రంగురంగులే అద్దినట్టుగా రంగురంగులే అద్దినట్టుగా ఆటలు కోసి వండినట్టుగా బంధువులింట్లకు వచ్చినట్టుగా బంధువులింట్లకు వచ్చినట్టుగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి విందు భోజనం చేసినట్టుగా కలగందామురో ఎల్లన్న మనము కలగందామురో మల్లన్న మాటలు తప్ప చేతలు లేని కేసీఆర్ పరిపాలనలో నా కనగందామురో ఎల్లన్నా మనము కనగందామురో మల్లన్నా
ఇట్లా ఆయన చెప్పినటువంటి ప్రతి పదకాన్ని చెప్పినా వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదొరా వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదొరా ఇక వశం కాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదొరా శ్రీరామురాజుల కాశీ విరాజు విల కడగలిపి తల్లి పారనాయన వద్దు వద్దురా ఇవన్నీ ఆయన చెప్పిన మాటలనే రాసిన మొన్న గుండపోచమ్మ కాడ అసుంట పోతే మల్లన్న సాగర్ కాడ ఏడ్చిన బిడ్డల చరిత్రను రాసిన మొన్న కూడా అబ్బాయి ఫోన్ చేసి అన్నా మేము మాకు ఇంతవరకు ఊరు లేదు వాడు లేదు మా జీవితం అయిందంటే ఆడి పోతి మా ఊరంతా చూస్తే మీ అమ్మ మన ఊరు ఆగమైందని చెప్పాలి బాధ చెప్పి సింగరేణ పోయిన సింగరేణ చరిత్ర రాసిన మళ్ళీ కేసీఆర్ మీద కేసీఆర్ యొక్క అవినీతి కేసీఆర్ యొక్క జలదోపిడి కేసీఆర్ యొక్క ఇటు కాల్వల నీళ్లు ఇటు ఉత్తర తెలంగాణ నీళ్లు ఇస్తున్నా అని చెప్తున్నాయి దక్షిణ తెలంగాణ నిండబెట్టే కుట్రలు ఏవైతున్నాయో ఆయన కూడా బట్ట బయలు చేసే మాటలు నేను మళ్ళీ రాస్తున్నా తెలంగాణ అంతా ఇదే కైలాస్ గాని మనవతన్న గాని ఇంకా అనేక మంది విద్యార్థి నాయకులతో అందరితో కలిసికట్టుగా మరొక ఉద్యమాన్ని తెలంగాణలో నిర్మాణం చేస్తాం. నిరాశ నిస్పృహలు పడడానికి ఇప్పుడు నాకు లేచి దొరకడానికి కాలం వచ్చే ఏజ్లో లేదు, లేకపోతే ఇంకేదో అలసిపోయిందని గొంతు ఊపిరి ఉన్న రోజులు ఖచ్చితంగా ప్రశ్నించే కొద్దిగానే జీవిస్తాం, ప్రశ్నించగా ప్రజల తరఫున ఉమ్మడి మాట్లాడతాం. ఏ సామాజిక న్యాయం అయితే మీరు ఇంతకుముందు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఉందో గొర్రెలను బర్రెలను కాసేపు చదువు పోవాలని ఏ కాన్సెప్ట్ పోయడం యాస్ ఆ బిడ్డలందరూ కావు అది రావాలనేది గోల్, అది ఉండాలనేది పాలకులు ఎట్లా చేస్తారా చేయరా పక్క ఒకటి, కానీ కనీసం వాని సోయి వానికైనా నేర్పాలనేటువంటి కాన్సెప్ట్ కూడా నేను 100 రోజులు చదువుకోవాలని తిరిగిన నేను